తెలంగాణ స్టేట్లోని రాజాం అనే ప్రాంతంలో ఒక సువార్త దళం సువార్త దండయాత్రను చేస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా ఒక మతోన్మాది మరి ఆ ప్రాంతంలో భయానకంగా మాట్లాడుతూ వీడియో తీస్తూ మరి కొన్ని విధాలుగా అక్కడ ఎంతో విధేయతగా నమ్రతగా మంచిగా తమ పనేదో తాము చేసుకుంటూ వీధుల్లో చక్కగా పాటలు పాడుకుంటూ ప్రభువును స్తుతిస్తూ కనిపించిన వారికి కరపత్రికలు ఇస్తూ ప్రభువును నమ్ముకోమని మంచి మాటలు చెప్తూ ప్రార్థనలు చేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వీధుల్లో వెళ్తున్నారు. క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. వారు సువార్త కరపత్రికలు పంచుతూ ప్రార్థన చేస్తూ చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ ప్రక్కనే ఉన్నటువంటి పేదవారికి కానీ ప్రార్థన చేస్తూ కరపత్రికలు ఇస్తూ మంచి పని చేస్తున్నారు. సో కనుక ఆ పనిలో భాగంగా ఒక చిన్న మరి కుట్టలోకి వెళ్ళారండి ప్రార్థన చేయడానికి. అక్కడ మతోన్మాది అడ్డుకొని మీ పని కానీ ఏంటంటూ వాళ్ళని ఒత్తిడి చేస్తూ వాళ్ళని భయానికి గురి చేసే ప్రయత్నం చేస్తున్నాడు చూడండి. అరే నాయన, వాళ్ళు వచ్చింది భజన కోసం కాదు. భజన అంటే పాటలు పాడుతూ శబ్దాలు చేస్తూ సంగీతాలు వాయిస్తూ ఆ దైవనామ స్మరణ చేయటం భజన. వాళ్ళు చేయటానికి వచ్చింది భజన కోసం కాదు, వాళ్ళు చేయటానికి ప్రార్థన కోసం వచ్చారు. ఇది మొత్తం మొదలు తెలుసుకోండి ముందు. ప్రార్థన వేరు, భజనలు వేరు. మీ హిందూ ధర్మంలో భజనలు చేయటం దేవునికి, మా క్రైస్తవ విశ్వాసంలో ప్రార్థన చేయటం ముఖ్యం. భజనలు చేయటం ముఖ్యం కాదు, పాటలు పాడితే అక్కడ ఒరిగేదేం ఉండదు. ప్రభువుకి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే సమాధానము, రక్షణ, మారుమనసు కలుగుతుంది. ఇక్కడ సువార్త పని చేయటానికి వెళ్ళేవాళ్ళు భయపడబాకండి. మీరు చేస్తున్న తప్పు కాదు, మీరు తప్పు చేస్తే భయపడి మౌనంగా ఉండి వెళ్ళిపోవాలి. కానీ ఇప్పుడు మీరు తప్పు చేయట్లేదు, పోనీ రాజ్యాంగ విరుద్ధంగా కూడా మీరు చేయట్లేదు. రాజ్యాంగంలో ఉన్న విధానంగానే దేవుని ప్రకటించటం, ప్రార్థించటం, ఇతరులను ప్రభువు నమ్ముకోమని చెప్పడం తప్పు కాదు. మీరు భయపడి వెనక్కి తిరిగితే వాళ్ళు రెచ్చిపోతారు. చూసారా ఈ మొత్తం మాది ఎలా రెచ్చిపోతున్నాడు? ఇప్పుడు రాజ్యాంగ విరుద్ధం అయితే గవర్నమెంట్ నుంచి ఒక జీవో ఇవ్వండి. తెలంగాణ ప్రభుత్వం కానీ, ఆంధ్ర ప్రభుత్వం కానీ, మన దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే లేదా కేంద్ర ప్రభుత్వం అయినా సరే బైబిల్ను ప్రకటించొద్దు, ఏ మతాన్ని కూడా ప్రకటించొద్దు, ఏ మత వ్యాప్తి చేయొద్దు, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. అలా ఇస్తే చేస్తే తప్పు, క్రైస్తవులైనా సరే ముస్లింలైనా హిందువులైనా. ఓకే అండి. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే వాడు ఏదో కెమెరా పట్టుకొని మనల్ని నిలదీస్తున్నాడో, మన వాళ్ళు కాస్త భయానికి గురైపోతున్నారండి. ఎందుకు వచ్చిన గొడవలే అని తలకాయించుకు వెళ్తున్నారు. సరే, ఒక విధంగా బైబిల్ చెప్పిన సిద్ధాంతం ఒక చెంప కొడితే రెండో చెంప చూపించు అని అయితే, ఇక్కడ మనం కొట్టడం తిట్టడం అన్నది ఇక్కడ ప్రాధాన్యత కాదు. కానీ మరి మనల్ని ఎదిరించేటువంటి దృష్టిని ఎదిరించమని బైబిల్ చెప్తుంది. అంటే ఎదిరించడం అంటే కొట్టమని కాదు, ఇక్కడ వారికి తగినటువంటి రీతిగా జవాబు చెప్పండి, భయపడి వెనక్కి తిరగొద్దు. సో వీళ్ళు భయపడి వెనక్కి తిరిగేసరికి ఆ మతోన్మాది రెచ్చిపోతూ వాళ్ళ వెంబడిస్తూ ఎలా హంగామా చేస్తున్నాడో చూడండి. చెప్పు,
ఇక్కడ ఈ మతోన్మాది రెచ్చిపోతూ వాళ్ళ వీక్నెస్ ని గమనించి ఏదో హీరోలాగా హీరోయిజం చేద్దామని చూస్తున్నాడండి. అతని ముఖం అయితే మనకు కనబడలేదు కానీ అతనే వీడియో తీసుకుంటూ వీళ్ళని భయపంతులు గురిచేస్తూ వాళ్ళ వీక్నెస్ చిక్కిపోయింది, ఎందుకంటే ఒక పాపం వాళ్ళు భయపడిపోతున్నారు అనేది దొరికిపోయింది. అందువల్ల పర్మిషన్ ఏది పర్మిషన్ ఏది అంటూ వెంటబడుతున్నాడు. అసలు పర్మిషన్ అడగటానికి ఇతనికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను సామాన్య పౌరుడు, సేమ్ వాళ్ళు సామాన్య పౌరులే. వీళ్ళు ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే ఈ మతోన్మాద ఏం చేయాలంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. పోలీసులు వచ్చి అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటో పరిశీలించాలి. అంతేగాని మీకు పర్మిషన్ ఏది అని అడగటానికి వీల్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మిషన్ ఏది అని ఎవడైనా ఎదురు అడిగితే నీకు పర్మిషన్ ఎవడిచ్చాడో ముందు నీ పర్మిషన్ ఏంటో చూపించని అడగండి, తప్పులేదు. అర్థమైందా? రెండో ఇష్యూ, అవసరమైతే మీరు సువార్త ప్రచారాలు చేస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్తో కానీ ఇన్స్పెక్టర్తో కానీ అలాగనే వారితో మాట్లాడి ఆ ప్రాంతంలో మేము ఇట్లా ప్రశాంత వాతావరణంలో పనిచేస్తున్నామని చెప్పి అవసరమైతే అక్కడ పోలీస్ పర్మిషన్ తీసుకొని వెళ్ళి సువార్త చేయండి. సాధారణంగా వాళ్ళు అభ్యంతర పెట్టరు. లేదా ఒకవేళ అభ్యంతర పెట్టినా వేరే కారణాల చేత రాజ్యాంగబద్ధమైనటువంటి పనిది కాబట్టి ధైర్యంగా ముందుకు కొనసాగండి. అది ఇక్కడ చెప్పేది. సో పర్మిషన్ పర్మిషన్ అంటూ వెంటబడుతూ తరుముతున్నటువంటి ఈ మతోన్మాదికి అసలు పర్మిషన్ ఎవరు ఇచ్చారని నేను ప్రశ్నిస్తున్నాను. ఇది గ్యాంగ్ కాదు అయ్యా మతోన్మాది, ఇది ముఠా కాదు. వీళ్ళు పరిశుద్ధ సమాజము, యేసు ప్రభు వలన రక్షించబడినటువంటి నీతిమంతుల గుంపు. తమ పాపాలను ఒప్పుకొని త్రాగుడు, వ్యభిచారము, దొంగతనాలు, మోసాలు మానివేసి మంచివారిగా బ్రతుకుతూ తమలాగా ఇతరులు కూడా మంచివారిగా బ్రతకాలనే ఆశతో సువార్తను ప్రకటిస్తున్నటువంటి సువార్త దళం యేసు ప్రభు పిల్లలు. ఒక సంఘము, ఒక చర్చ్ అని పిలవాలి కానీ ముఠా, గ్యాంగు అని అవి మీకు వర్తిస్తాయి, నీలాంటి వాళ్ళకు వర్తిస్తాయి. ఇక్కడ అందరూ హిందువులు అంటే రాజ్యంలో ఉన్న వాళ్ళంతా హిందువులేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే ఊరు నుంచి వస్తే పండుస వచ్చినట్లా. సెకండ్ పాయింట్, రాజ్యాంగ విరుద్ధమా? థర్డ్ పాయింట్, ఓన్లీ హిందువులు ఉంటే అక్కడ సువార్త ప్రకటించకూడదని రాజ్యాంగంలో ఉందా? థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్, చూసారా ఇలాంటి మూర్ఖులకి ఆ లా అండ్ ఆర్డర్ తెలియదండి. రాజ్యాంగాల గురించి సరైన అవగాహన ఉండదు. ఏదో మతోన్మాదులైన వారు రెచ్చగొడితే ఆ వీడియోలు చూసి ఆ పుస్తకాలు చదివి ప్రభావితం చెంది ఏదో నేను కూడా గుర్తింపు పొందుదాం నలుగురిలో అంటూ చేసే ప్రయత్నంలో ఒక భాగంగానే ఉంది ఇది. ఆమె అడగలేదు, ఆ మాట్లేదు, ఆమె మాట్లాడాలి. నీకెందుకురా నాయన చెప్పు, ప్రార్థన చేయమని నేను కోరానా? నా దగ్గర రావాకండి, నాకు దేవుడున్నాడు అని మరి ఆ తల్లి చెప్పలేదే? అంటే ఆ తల్లి ఇష్టపడినట్లేగా మధ్యలో నీకెందుకు హీరోయిజం చూపిస్తావు? ఇట్లాంటి పనికిమాలు వాళ్ళు, ఇలాంటి పనికిమాలిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. భయపడద్దు, ధైర్యంగా మాట్లాడండి. ఈ వీడియో తీస్తున్నటువంటి వాడు, ఈ వీడియోలో మాట్లాడుతున్న వ్యక్తి బ్రాహ్మణుడంట. పాపం మనువాదానికి చెందినటువంటి వాడు కదండి. మరి హిందువులందరూ మారిపోతే గురుదక్షిణలు ఎవరిస్తారు, కానుకలు, సంభావాలు, సంథింగ్ ఏదేదో అంటూ ఉంటారండి. పాపం అవన్నీ వాళ్ళ నోటి దగ్గరికి పోతున్నాయి కదా. అది వీడి భయం, ఇతని భయం. చూసారా బ్రాహ్మణుడంట వీడియో తీస్తున్నాడు, వాళ్ళు ఏదో ఒత్తిడి పెడుతున్నాడు, భయానికి గురి చేస్తున్నాడు. మా బొమ్మలు ఉన్నాయి, మా దేవుళ్ళు ఉన్నారు, మా పూజ కార్యక్రమాలు ఉన్నాయి, మా నోరెందుకు కొడతారు అన్నట్టుగా పాపం అతని ఇన్నర్ ఫీలింగ్ అన్నమాట.
ఇతనేదో పెద్ద హీరోలాగా వచ్చాడు పాపం ఎవరు పట్టించుకోవట్లేదని ఇతనేదో కౌన్సిలింగ్ ఇస్తాడంట ముందు వాడిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వాలి వీళ్ళు రాజ్యాంగం గురించి చెప్తే అంత సీన్ లేదు సుళ్ళు అంటున్నాడు అంటే రాజ్యాంగంలో ఉన్న సంగతి ఈ మతోన్మాదులకు తెలుసు తెలియకుండా ఏమీ గలాట చేయటం కాదండి ఇది నాకు తెలుసు అవన్నీ అదొద్దు అంటే రాజ్యాంగంతో పని లేదు చట్టాలతో పని లేదు బ్రాహ్మణిజాన్ని ప్రజల మధ్య చూపించాలి తమకు వచ్చే కానుకల్ని తమకు వచ్చేటువంటి సంభవాలను తమకు వచ్చేటువంటి డబ్బులు ఆదాయానికి గండిపడుతుంది కాబట్టి వీడు భయం అందుకని రాజ్యాంగంతో మాకు పని లేదు అధికారులతో మాకు పని లేదు పోలీసులతో మాకు పని లేదు మీరు మాత్రం స్వార్థ పని చేయొద్దు అంటారు ఇలాంటి మతోన్మాదులు మీకు ఎక్స్పెన్సెస్ అన్ని ఎవరిస్తాడో ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు భారతదేశం అంటే సంస్కృతి సాంప్రదాయం పుట్టినీళ్ళు ఏంటి ఆ సంస్కృతి సాంప్రదాయం వదిలేయండి మా మతంలో చేరండి మరి ఏ గవర్నమెంట్ అని మీకు కన్విన్స్ ఇచ్చిందా మరి రమ్మంటే ఇంకోటి తీసుకోమంటే ఉన్నదో ఏమని అర్థం ఇంకోటి తీసుకోమంటే ఉన్నదో ఏమని అర్థం పదండి మీ వాళ్ళు చెప్పన్నారు బాగా నేను వస్తాను సమాధానం చెప్తాను రండి 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 నేను చెప్తాను సమాధానం మీ దగ్గరికి రండి సమాధానం చెప్తాను అలాగే మీ అందరికీ చెప్తా సమాధానం ఆ సంబంధం లేదు మీకు పన్ను సాధించాడు నేను రండి ప్రభు పరలోకానికి మా కోసం పాపాలు చేశాడు కదా మేము పుట్ట ముందు మా కోసం మనం పాపాలు చేస్తాం మేము పుట్ట ముందు ఈ తలతిక్క మతోన్మాది ఆ ఆవేశంలో ఊగిపోతూ ఏం మాట్లాడుతున్నాడో అతనికి అర్థం కావట్లేదండి మేము పుట్టక ముందే మా కోసం పాపాలు చేశాడంట కదా ప్రభు అంటున్నాడు తలతిక్క మాటలు తలతిక్క ప్రభావం తాగి ఉన్నాడు గందరగోళం చేస్తున్నాడు మూర్ఖుడు పైగా మళ్ళీ ప్రభువుని దూషించే రీతిలో మాట్లాడుతున్నాడు ఇలాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా పోలీస్ వారు కానీ ప్రభుత్వాలు కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఎవరికి ఏం సమాధానం చెప్పాలి హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి ఇది వచ్చేసారు ఇక్కడ రాష్ట్రంలో పర్లోకం వైకుంఠం రాగాదు వైకుంఠం ఎక్కడికి వచ్చింది పర్లోకంలో కదా పర్లోకంలో వైకుంఠం ఎక్కడికి వచ్చింది మంచి పని చేశారు అలాంటి పిచ్చి కుక్కల్లాగా మాట్లాడేవారిని పట్టించుకోకుండా వారి అనేది వారు ప్రశాంతంగా చేసుకుంటూ వెళ్తున్నారండి చాలా సంతోషం ఒక విధంగా ఒకవేళ అతన్ని నిలగొట్టి నిలదిట్టి ఒకవేళ అతన్ని నిలబెట్టి ఎదురు వాదించి ఒప్పించే ఒకవేళ ఆ పని లేకపోయినా మన వాళ్ళు ఏదో ధైర్యంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఏదో అంటారండి సామెత ఏనుగెళ్తూ ఉంటే కుక్కలు ఎందుకు మురుగుతూ ఉంటాయని అన్నట్లుగా మన వాళ్ళు పట్టించుకోకుండా ప్రకటించి ప్రార్థన చేసి ఆ ప్రాంతంలో ఉంచి సువార్తను సాగిస్తూ ముందుకు కొనసాగారు ఇది చాలా సంతోషం టోటల్గా నేను చెప్పేది ఏంటంటే ధైర్యంగా ఉండండి భయపడాల్సింది ఏమీ లేదు పర్మిషన్ అడిగితే నీ దగ్గర అసలు పర్మిషన్ చూపించమని అడగండి వాళ్ళు ఫోన్ తీస్తుంటే ఫోన్తో మొబైల్ ఫోన్తో వాళ్ళు వీడియో తీస్తే మీరు కూడా తీయండి అర్థమైందా ఇది తప్పు కాదు మీరు చేస్తున్నది రాజ్యాంగబద్ధం అది సో కనుక ధైర్యంగా ఉండండి ఆ వారు ధైర్యంగా పట్టించుకోకుండా వారి యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగారు సమాధానం చెప్పండి సౌండ్ ఉంది ఇక్కడ పర్మిషన్ లాగే కొంగవాళ్ళు ఉంది హిందువులు ఏం కాదో చూడండి రాముడు లేదా కృష్ణుడు లేదా అమ్మవారు ఎవరెవరి ఫోటో ఉంటది ఇప్పుడు మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చాడు ఎవరిచ్చాడు మీ పర్మిషన్కి
ఇక చూడండి అందరూ చూడండి ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఈ ఊరు కాదు కాదు అందరూ హైదరాబాద్ విజయవాడ రాజమండ్రి ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్క వచ్చాడు అంటే రాజమండ్రి కన్నేశారు రాజంగా ఉందా హిందూ అందరినీ యథమంగా చేసి క్రిస్టియన్స్ అయ్యారు అది అని బాధ ఇవంతా అందరే వచ్చారు ఏ రాష్ట్రం అక్కడి అక్కడి గట్టి అడగలేదు అడిగేసరికి మూసుకొని మింగేస్తారు అదే అంటే మనం ఆడకుండా ఉంటున్నాం అది అని బాధ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ ని టచ్ చేయండి లైక్ చేయటం మర్చిపోవద్దు మరి ముఖ్యంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మన క్రీస్తు విజయం ఛానల్ ని ఇతరులకు కూడా షేర్ చేయండి